హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైతన్య టెక్టిక్స్. నా పేరు చైతన్య, మీరు చూస్తున్న చైతన్య టెక్టిక్స్. సో రోజువారీగానే మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో ముందుకైతే వచ్చేసాను. ఒక ట్రెండింగ్ టాపిక్ మీద అయితే వీడియో చేద్దామని అయితే అనుకున్నాను. సో ప్లే స్టోర్లో నిన్నటి నుంచి మొన్న 3 డేస్ నుంచి బాగా ట్రెండ్, బాగా వైరల్ అయిన టాపిక్ అయితే ఇది. సో ఒక అప్లికేషన్ అయితే ప్లే స్టోర్లో బాగా పిచ్చి పిచ్చిగా అయితే వైరల్ అయిపోతుంది. సో అప్లికేషన్ ఏంటి, అప్లికేషన్ వల్ల అసలు అప్లికేషన్లో ఉన్న స్పెషాలిటీ అయితే చెప్తాను. సో ఈ అప్లికేషన్, నేను చెప్పబోయే అప్లికేషన్ ద్వారా మన ఫేస్ని ఒక కొత్త స్టైల్లో అయితే తెప్పించుకోవచ్చు. ఒక టాయ్ కింద ఒక డిఫరెంట్ స్టైల్స్తో మనం యాక్సెస్ చేయొచ్చు. 2 అప్లికేషన్స్ అయితే ట్రెండింగ్ అవుతుంది. ట్రెండింగ్ నెంబర్ 1 అప్లికేషన్ అయితే ఇది. అప్లికేషన్ లింక్ ఎలాగో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాబట్టి అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ అప్లికేషన్ ముందు చెప్పే ముందు, మన ఛానల్ కొత్తగా విజిట్ చేసే వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే హ్యాకింగ్ గురించి, సోషల్ మీడియా అప్డేట్స్ గురించి, గవర్నమెంట్ అప్డేట్స్ గురించి, తర్వాత హ్యాకింగ్ అప్డేట్స్ గురించి, రివ్యూస్, ఫోన్ రివ్యూస్, ల్యాప్టాప్ రివ్యూస్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్స్, అలాగే ఎంటర్టైన్మెంట్ గురించి, సో ప్రతి దాని గురించి జోన్ మన ఛానల్ అయితే వస్తుంది. సో రోజుకో వీడియో అయితే అప్డేట్ అయితే చేస్తాం. ప్రతి వీడియో మీకు ఎంటర్టైన్మెంట్ అన్న యూస్ఫుల్ అయితే వీడియో. సో ప్రతి ఒక్కరు మన ఛానల్ పాత వీడియోస్ అయితే ఒకసారి చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేయండి. మన కొత్తగా విజిట్ చేసే వాళ్ళు అయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఖచ్చితంగా మీకు ఉపయోగపడితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఆ ట్రెండింగ్ అప్లికేషన్ లింక్, ఫస్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, 2 అప్లికేషన్ లింక్. సో అక్కడికి వెళ్ళైతే యాప్ ఓపెన్ చేసుకోండి. యాప్లో స్పెషాలిటీ ఏంటి, దీన్ని ఎలా యాక్సెస్ చేయాలైతే చెప్తాను. సో యాప్ చాలా అంటే చాలా సింపుల్ అప్లికేషన్, చాలా అంటే చాలా తక్కువ MB కూడా, మీరు ఎటువంటి బాధ పడక్కర్లేదు. సో అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోగోస్ అయితే ఉంటుంది. మీరు మీ ఫేస్ని కానీ మీరు కానీ ఎలా డిఫరెంట్ కొత్త కొత్తగా ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది ఉంటుంది. సో దీన్ని యాక్సెస్ చేయాలంటే మినిమం నెట్ యాక్సెస్ అయితే ఉండాలి. సో దీంట్లో చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్తో ఉంటుంది. మీరు ప్రతి ఒక్క స్టైల్ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు, అలాగే డిఫరెంట్గా చాలా కొత్తగా అయితే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకుని మీ ఎగ్జాంపుల్గా ఒక డెమోని అయితే నేను చూపిస్తాను. ఒక ఫేస్ని అయితే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని, సో నా గ్యాలరీలో ఉన్న ఈ ఒక్క ఫేస్ని నేను సెలెక్ట్ చేసుకుని ఒక డిఫరెంట్గా ఒక కొత్త స్టైల్గా మేము అయితే ప్రూవ్ చేసి చూపిస్తాను, చూడండి. సో నేను ఈ ఫేస్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా ఫోటోని, ఈ ఫోటోని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా. సో దీన్ని కొత్తగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్తో నేను అయితే చూపిస్తాను. సో ఓపెన్ చేయగానే నాకు డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ వచ్చినాయి. సో ఒక బీడ్ ఉందా, బీడ్ లేకున్నా, సో డిఫరెంట్గానా, లోగోనా, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వచ్చినాయి కదా. నేనైతే ఒకటి సెలెక్ట్ చేసుకున్నా. సో లాస్ట్ వన్ నేను సెలెక్ట్ చేసుకున్నా. సో సెలెక్ట్ చేసిన విత్ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, వితిన్ 5 సెకండ్స్లో మీకు అయితే పిక్చర్ అయితే అప్డేట్ అయిపోతూ ఉంటుంది. మీ నెట్ స్పీడ్ ప్రకారం, మీ నెట్ స్పీడ్ ఇంకా ఉంటుంది, ఇంకా త్వరగా అప్డేట్ అయ్యింది. మీ నెట్ స్పీడ్ బట్టి మీకు ఈ ఫోటో అయితే అప్డేట్ అయ్యింది. సో ఫోటో రాగానే ఇంకా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. అంటే ఈ ఫోటోని ఇంకా మోడిఫైడ్ చేసుకుంటా, ఏ పిక్చర్కి అయితే యాడ్ చేయాలనుకుంటున్నారని డిఫరెంట్ ఆఫ్ స్టైల్స్ అయితే చూపిస్తే మీరైతే ఆ డిఫరెంట్ స్టైల్స్ ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇలాగే ఈ ఫోటోకి సంబంధించి డిఫరెంట్ స్టైల్స్ అయితే చూపిస్తుంది. సో ఏ విధంగా కావాలంటే ఈ విధంగా, అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే అబ్బాయి, ఇలా డిఫరెంట్ స్టైల్స్తో మనం అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి నేను ఐ గో విత్, నాకు ఎల్లో కలర్ అంటే ఇష్టం కానీ ఐ గో విత్ వైట్. సో ఈ వైట్ కలర్ అయితే మనం అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకోవడం ప్రాసెసింగ్లో ఉంటుంది. సో మనం పిక్చర్ని దానికి ఆల్టర్నేటివ్ చేసి మనకి డిఫరెంట్ ఆఫ్ స్టైల్స్తో, సో న్యూ రకంగా అయితే డిజైన్ చేస్తుంది. సో అలా డిజైన్ చేయగానే ఇక్కడ రాంగ్ బటన్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి సింపుల్గా చిన్న అప్లికేషన్ యాడ్ అయితే వస్తుంది. సో ఫ్రీ అప్లికేషన్ కాబట్టి ఫ్రీ యాడ్ అయితే వస్తుంది. సో దాన్ని అయితే క్యాన్సిల్ చేసుకోండి. సో క్యాన్సిల్ చేసుకోగానే పిక్చర్ అయితే వచ్చేసింది కదా. సో ఇదిగా డిఫరెంట్ ఆఫ్ స్టైల్స్తో మనం అయితే అప్డేట్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దీన్ని ఇంకా వేరే సోషల్ మీడియా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా ఎడిటింగ్ కూడా చేసుకోవాలని కూడా ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకుని ఇలాగ మీరైతే ఎడిటింగ్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. లేదు వద్దనుకుంటే మీరైతే బ్యాక్ అయితే వచ్చేసేయచ్చు. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోలేదు ట్యాప్ చెప్తాను. ఇక్కడ 3 డాట్స్ మీద కనబడుతుంది, దీని మీద అయితే ట్యాప్ చేయండి. ఇక సేవ్ టు డివైస్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్, ఇక్కడ ఫస్ట్ డౌన్లోడ్ బటన్ ఉంటుంది. సో డౌన్లోడ్ అయితే క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ క్లిక్ చేయగా ఆటోమేటిక్ డౌన్లోడ్ అయిపోద్ది. ఎటువంటి స్టాంప్ కానీ అలాంటివి ఏం చేయకుండా మీరైతే మీ ఫోటో అయితే డౌన్లోడ్ అయిపోద్ది. ఈ విధంగా మనం ఫొటోస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ విధంగానే ఇది 2 అప్లికేషన్ లింక్. అప్లికేషన్ కూడా సేమ్ ఎలాగుందో అలాగే ఉంటుంది. అప్లికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను కాబట్టి అక్కడికి వెళ్ళి అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. మరిన్ని అంటే ఎలాంటి ట్రెండింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి మాత్రం లైక్ ఇస్తాం మర్చిపోకండి. మీరు లైక్ ఇస్తేనే నేను ఇంట్రెస్టింగ్గా వీడియోస్ అయితే చేయగలను. మన ఛానల్కి మీరు లైకే ఉండే, నాకు ఇంకేం వద్దు, లైకే ఉండే. సో లైక్ ఇస్తే నాకు చాలు. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండే. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.